Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. For suppose Jagan ala chesthe Pawan Lokesh paristhiti enti? ఎన్నికలు అవిగో ఇవిగో అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 3.5 ఏళ్ల నుంచి హడావిడి చేస్తున్నారు. జమలి ఎన్నికలంటూ చెబుతూనే వచ్చారు. చంద్రబాబు చెప్పుకున్న లెక్కల ప్రకారం 2022లోనే ఎన్నికలు అయిపోవాల్సిందేమో. 2023 అయిపోతోంది. అసలు ఎన్నికలకే సమయం ఆసనం అవుతూ ఉంది. ఆ సంగతి అలా ఉంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయిస్తే అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. లోకేష్ ఏమో 4,000 కిలోమీటర్ల యాత్ర అంటున్నాడు. మరి ఇప్పటికిప్పుడు ఏపీలో అసెంబ్లీని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2 నెలల్లో ఎన్నికలు తీసుకొచ్చిందంటే అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ల పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లల్లా తయారవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వైపేమో ఏమాత్రం ప్రిపరేషన్ లేదు. ఎన్నికలను ఎదుర్కోవడానికి జనసేన ఏ రకంగానూ రెడీగా కనిపించదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయడం మాట అటుంచితే ఒకవేళ టీడీపీతో పొత్తు కుదిరినా ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అంటూ చిటికెల పందిరి వేసుకోవాల్సిందే. ఇక 2 నెలల్లో ఎన్నికలు అనే ఊహాగానం వచ్చినా లోకేష్ తన యాత్రను ఎక్కడాపాలో అర్థం చేసుకోలేని రీతిలో తయారవుతాడు. ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడమే కదా ఈ యాత్ర పరమార్థం. మరి అలాంటప్పుడు హఠాత్తుగా ఈ యాత్రను ఆపేస్తే ప్రజలు కష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నట్ట. పవన్ కళ్యాణ్ ఇంకా వీలైనన్ని రోజులు సినిమాలు విశ్రాంతితోనే గడిపేలా ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలంటేనే కనీసం 2 ఏళ్ల సమయం పట్టవచ్చు. అది కూడా ఆయన స్టైల్లో కాల్ షీట్లు కేటాయిస్తే మాత్రమే. కాబట్టి తన పార్టీ భవితవ్యాన్ని చంద్రబాబు చేతిలో పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ జగన్ ప్రభుత్వం ముందస్తు అంటే మాత్రం పవన్ పరుగులు పెట్టాల్సిందే. అయితే ఊరట ఏంటంటే ముందస్తు పట్ల జగన్ ప్రభుత్వానికి ఆసక్తి లేనట్టుగా ఉంది. ఎన్నికలు ఎన్నికలంటూ 3 ఏళ్ల నుంచి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. కానీ ప్రిపరేషన్ పెద్దగా లేదు. తన పార్టీ శ్రేణులను వెర్రివాళన చేస్తూ చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు తప్ప అంతకుమించి ఆయన మాటలకు విలువేమీ లేదు. జగన్ ప్రభుత్వం ముందస్తు అనే ఆలోచనతో లేనట్టుగా ఉంది. కాబట్టి పవన్ తీరికగా సినిమాలు చేసుకోవచ్చు. లోకేషుడు రోజుకో 10 కిలోమీటర్ల వాకింగ్ చేసుకోవచ్చు.